हेलो एंड वेलकम टू तेलुगु स्टार। ఒక తప్పు చేసిన వ్యక్తి కొన్ని కొన్ని సార్లు కొన్ని క్షణాల్లోనే మార్పు చెందుతారు। అలా చాలా వరకు చాలా తక్కువ మందికి జరుగుతుంది। కొందరు మాత్రం ఎన్ని తప్పులు చేసినా వారికి ఎన్ని శిక్షలు విధించినా కూడా వాళ్ళలో మార్పులు రావు। ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరో కొడుకు తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించి శిక్షతోనే తనలో మార్పులు తెచ్చుకున్నాడు। గత కొన్ని రోజుల కిందట ఆర్యన్ ఖాన్ ड्रग्स केस व्यवहार में अरेस्ट संगति तेलिसिंदे। प्रस्तुतम आर्यन खान मुंबई लोनी आर्थर रोड जैल उन्नाडु। इका अतड़नी अदुपुलोकी तीसुकुन्नप्पटी नुंची नार्कोटिक्स कंट्रोल ब्यूरो कस्टडी अधिकारुलु बागा दर्याप्तु चेपड़ुतुन्नारु। इक ताजागा आर्यन खान कु अधिकारुलु काउंसलिंग इच्चिनट्लु तेलुस्तुंदे। अंदुलो आर्यन खान आ अधिकारुलतो कोन्नि पनुलु चेस्तानानि ओप्पुकुन्नाडनि तेलिसिंदे। తాను జైలు నుంచి విడుదలయ్యాక అందరూ గర్వపడేలా మంచి పనులు చేస్తానని ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంకేడ్కు హామీ ఇచ్చినట్లు తెలిసింది। పేదల సంక్షేమం కోసం ఆర్థిక అభ్యున్నతి కోసం పని చేస్తానని ఒప్పుకున్నాడట। అంతే కాకుండా చెడు మార్గాలలో నడవనని మాట ఇచ్చాడని తెలిసింది। ఈ విషయం తెలియడంతో కొందరి నెటిజన్లు ఇన్ని రోజులు చెడు అలవాట్లతో ఉన్న ఇతడు నిరుపేదల కోసం పని చేస్తానంటూ హై డ్రామా చేస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు। ఇక ఆర్యన్ ఖాన్ కు కేవలం ఎన్సీబీ అధికారులే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థల అధికారులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసింది। ఇక ఆర్యన్ ఖాన్ తో పాటు మరో 8 మందిని కూడా అరెస్ట్ చేయగా వాళ్ళకు కూడా ఈ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసింది। గత కొన్ని రోజుల నుండి అతడు బెయిల్ గురించి బాగా హాట్ టాపిక్ గా మారింది। ముంబై కోర్టు 3 సార్లు అతడి బెయిల్ నిరాకరించింది। ప్రస్తుతం దీనిపై విచారణ కూడా జరుగుతుంది। దీంతో బెయిల్ పిటిషన్ గురించి కోర్టు ఈ నెల 20న అసలైన తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది। ఇటివలే తన తల్లి తండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించారు అధికారులు। గత కొన్ని రోజుల నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేస్ బాగా కలకలం రేపింది। అందులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పేరు బయటపడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది। దాంతో అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయగా షారుక్ ఖాన్ పై చాలా మంది విమర్శలు చేశారు। కొడుకుని సరిగ్గా పెంచుకోలేని తండ్రి అని బాగా కౌంటర్స్ వేశారు। ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడక ముందే ఆర్యన్ ఖాన్ కు ముందు నుంచే ఈ అలవాటు ఉందని తన ఫ్రెండ్స్ సహాయంతో డార్క్ వెబ్ నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిసింది। ఇతడిని అధికారులు మరింత దర్యాప్తు చేయగా అందులో కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా బయటపడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది। ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు। ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్ లో తెలుగు స్టాప్ ను ఫాలో అవ్వండి। నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్‌సైట్ ను చూడండి। యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి। అన్ని సులభంగా తెలుసుకోండి।